ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇటు అవకాశించిన దేవునికి నా వందనములు, అలాగే దైవ సేవకి నా వందనాలు. వాక్యంలోకి ప్రవేశించే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి అయిన నా ప్రియ పరలోకముందున్న మా తండ్రి దేవా, నీకైనా ఉదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈరోజు తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నీవు నన్ను నిలబెట్టి ప్రభువా ఈరోజు నీ వాకును అందించడానికి నాకు ఇచ్చిన ఇటు భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నేను ఏ మాటలు అందించాలని నువ్వు నిర్ణయించినావో, అయ్యా నువ్వు నీ బిడ్డల కొరకు ఏ మాటలను అయితే నువ్వు సిద్ధపరిచినావో ఆ మాటలను అందించడానికి కావాల్సినటువంటి నీ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి ప్రభువా. ఆటంకాలన్నిటి నుంచి తొలగించండి. నీవే నీ ఆత్మ చేత నన్ను నడిపించి నీ వాక్యం చెప్పే ధైర్యమును నాకు వాక్శక్తిని అనుగ్రహించమని నీకే సమస్తమును అప్పచెప్పుకొనిచు నజరేడకి యేసు అధికార నామంలో అడిగి వేడుకొనిచు నా పరమ తండ్రి, ఆమేన్. ఏర్పాటు చేసుకున్న వాక్యాన్ని చదువుకుందాం. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున చాలు. ఇక్కడ పౌలు గారు క్రీస్తు ప్రేమ గురించి ఇక్కడ చెప్తున్నారు. మనం దేవునిపై చూపించే ప్రేమ గురించి ఇక్కడ పౌలు గారు చెప్పడం లేదు, కానీ దేవుడు మనపై చూపించే ఆ ప్రేమను గురించి చెప్తున్నాడు. ఈ లోకంలో మనం అనేకమైన ప్రేమలు చూస్తుంటాం. తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, ఇలా అనేకమైన ప్రేమలు మనం చూస్తుంటాం. కానీ ప్రతి ప్రేమ ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతుంది. ఎవరు మనతో శాశ్వత కాలం ఉండరు. శాశ్వత కాలం మనతో ప్రేమిస్తానని చెప్తారే, కానీ వారి ప్రేమ మనతో శాశ్వత కాలం ఉండదు. అయితే ఏ ప్రేమ ఈ లోకంలో శాశ్వతమైనదని మనం చెప్తే దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఎందుకంటే ఆయన మన కొరకు మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నారని ఆయన మనతో చెప్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, అది మనం ఎరగాలి. ఎందుకంటే ఆయనే మనను మొదట ప్రేమించాడు. మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన తన ప్రే ఆయన సిలువలో మరణించి ఏది నిజమైన ప్రేమనో మనకు రుజువుగా ఆయన చూపించాడు. అయితే ఈ లోకంలో చాలామంది మనం చూస్తుంటే తాత్కాలికమైన ప్రేమ కొరకు ఈరోజు చాలామంది పరిగెత్తుతున్నారు. అయితే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉందని చాలామంది అది ఎరగలేకపోతున్నారు. అయితే క్రీస్తు ప్రేమను రుచి చూచిన వాళ్ళు ఆ లోక ప్రేమ కొరకు అయితే పరిగెత్తారు, కానీ నిజమైన దేవుని ప్రేమ కొరకే వారు జీవిస్తారు. నిజమైన ప్రేమ మనల్ని అనుక్షణం దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను మనం గుర్తెరగాలని దేవుడు మనతో చెప్తున్నాడు. అయితే ఈ లోకంలో చాలామంది క్రైస్తవుల్లో కూడా ఎలా ఉన్నారంటే క్రీస్తు ప్రేమను రుచి చూచాము అంటున్నారే, కానీ ఆ ప్రేమలలో నిలిచేవారు అతి తక్కువ మంది. అయితే క్రీస్తు ప్రేమను ఒకసారి రుచి చూచామంటే ఆ ప్రేమ నుంచి మనం మళ్ళీ బయటికి వెళ్ళాలన్నా అది మన వల్ల కాదు. అది ఒకవేళ ఇంకా మనం క్రీస్తు ప్రేమ రుచి చూడలేదంటే ఇకనైనా మనం రుచి చూచే అనుభవంలో రావాలి. క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారు జీవితంలో ఎప్పుడు కూడా బాధపడినట్టు మనం ఎక్కడా కనిపించలేదు. అయితే దేవుడి ప్రేమ మనలను ఏ విషయంలో కాపాడుతుందని ఇక్కడ పౌలు గారు కొన్ని సందర్భాల గురించి చెప్తున్నారు. అయితే దాంట్లో మనం రెండు సందర్భాలని ప్రస్తుతం మనకున్న సమయాన్ని బట్టి చూద్దాం. మొదటిగా శ్రమ అంటే మనుషులు తాము తెచ్చుకునే శ్రమలు ఉంటాయి, అపవాది పెట్టే శ్రమలు ఉంటాయి, దేవుడు కొన్ని అనుభవాల కోసం మనకు ఆయన అనుమతించే కొన్ని శ్రమలు ఉంటాయి. అయితే ప్రతి శ్రమలో కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి, దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. అయితే ఈరోజు మనుషులు కోరి తెచ్చుకునే శ్రమలు ఎలా వస్తాయంటే దేవుడు చెప్పిన వారికి అవిధేయత చూపించడం, దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటకి లోబడకుండా తమ సొంత ఆలోచనతో ముందుకెళ్తారు. చాలామంది ఈరోజు దేవుడు హెచ్చరిస్తాడు అటు వెళ్ళకు అలా చేయగంటారు, కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టాలతో వెళ్ళి ఆ శ్రమలో వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నన్ను కాపాడంటారు. అయితే మొదటే దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఆ దేవుని మాటకు లోబడితే ఆ శ్రమ మనకు అంత కష్టంగా అనిపించదు. అలాగే అపవాది పెట్టే శ్రమలు ఇక్కడ కూడా పౌలు గారు ఇక్కడ అపవాది పెట్టే కొన్ని దాడుల గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు. అందులో శ్రమ అంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఎదుర్కొంటారు. ప్రతి క్రైస్తవుని జీవితంలో శ్రమలు ఎదురవుతాయి, కానీ ఆ శ్రమలో మనము ఓర్పు కలిగి ఉండాలి, సహనంతో ఉండాలి. అది ఇక్కడ మనం ఒకసారి రోమా 5:3-4 గమనిస్తే
అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. శ్రమలో మనం వెళుతున్నప్పుడు మనకు అనేకమైన అనుభవాలు ఎదురవుతాయి. ఆ సమయంలో మనకు ఓర్పు అని సహనం అనేది వస్తుంది. ఆ ఓర్పు మనకు దేవుడు పెట్టే ఆ పరీక్షలో మనకు ఇంకను ఆ పరీక్షలో మనం గెలిచేలాగా ఆ ఓర్పు మనకు సహాయం చేసింది. ఆ నిరీక్షణ, ఆ పరీక్ష మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంటే దేవుని పైన మనకు ఒక నిరీక్షణ. దేవుడు తప్పక ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు, తప్పకుండా ఈ శ్రమలో దేవుడు నాకు తోడుగా ఉంటాడని. చాలామంది ఈ లోకంలో శ్రమలు నాకొద్దు, నేను కేవలం నాకు ఆశీర్వాదాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎంతో ఇష్టమైన ఒక ఫుడ్ ప్రతిరోజు తింటూ ఉంటే మనకు ఒక రోజు వచ్చేసరికి దాని యొక్క టేస్ట్ అనేది మనకి ఇంకా ఇంకేం తింటాము అని ఒక బోర్ వచ్చేసింది. అలాగే దేవుడు మనకు కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తే మనము ఇంకా ఆశీర్వాదం సరే దేవుడు ఇచ్చేదే కదా అని చెప్పి దాని విలువను కోల్పోతాం. కాబట్టి దేవుడు శ్రమలు పెట్టి దాంట్లో దాని యొక్క విలువను తెలియపరుస్తాడు. ఇంకా భవిష్యత్తులో నువ్వు ఉండబోయే స్థానం కొరకు ఆయన ఈ శ్రమలలో మనల్ని సిద్ధపరుస్తాడు. ఒక కుమ్మరివాడు ఒక మట్టిని, బంక మట్టిని మనం గమనిస్తే అది బంక మట్టిగా ఉన్నంత వరకు దానికి ఒక విలువ ఉండదు. ఎప్పుడైతే అది కుమ్మరి చేతిలోకి వెళుతుందో అది అనేక విధాలుగా నలగొట్టబడి అనేక విధాలుగా కాల్చబడి అప్పుడే అది ఒక అందమైన రూపానికి వస్తుంది. ఒకవేళ నేను అలా కాల్చబడను, ఇలా నేను నలగొట్టపడనని ఆ మట్టి అనుకుంటే దాన్ని ఇంకా ఎవరు కూడా అది ఒక తొక్కడానికే తప్ప ఇంకా దేనికి పనికిరాదు. కాబట్టి ఈ లోకంలో కూడా మన దేవుడు అనేక శ్రమలలో కొలిమిలో మనల్ని నడిపించి మనల్ని ఆయన కోరుకున్న రూపంలోనికి మనం తీసుకోవాలని ఆశపడతాడు. సరే, ఇంకా ఒక ఎగ్జాంపుల్గా మనం యోసేఫ్ గారి జీవితాన్ని గమనిస్తాం. యోసేఫ్ గారి జీవితంలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఒంటరితనాలను అనుభవించాడు, ఎన్నో హేళన పొందుకున్నారు. కానీ ఈ లోకంలో చాలామంది యోసేపు వంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు, కానీ యోసేపు వల్లే ఆ శ్రమలను, యోసేపు వల్లే ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఈ లోకంలో ఎవరు సిద్ధపడరు. మనమైతే ఆ శ్రమల మార్గం వెళ్తే దాని యొక్క అనుభవం అనేది ఆ శ్రమల మార్గంగా వెళ్ళే వారికి అనుభవం అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి సమయంలో కూడా మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మనము యేసయ్య రాసిన పాటలో పాట ఉంది, ఏమని అంటే, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు నాకు శ్రమలుగా అనిపించలేదు, యేసయ్య నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి కావు. ఆ పాట మనం బాగా ఆలోచిస్తే ఇప్పుడు దేవుని యొక్క కృపను మన శ్రమలు మనం అనిపించంటే మన శ్రమలు మనకు శ్రమలుగా అనిపించవు. ఆయన ఎందుకంటే ఆ శ్రమలు మనకు ఎందుకు శ్రమలుగా అనిపించవంటే ఆయన ఇచ్చే మహిమ అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన మనం ఇవ్వబోయే ఆ యొక్క ఘనత, ఇవన్నీ ఈ శ్రమలు ఎంతో వాటి ముందు ఎంత చెప్పినా కూడా తక్కువ ఇచ్చో. మనం శ్రమలో ఓర్పు కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచితే తప్పక దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ఇంకోటి మనం రెండవదిగా చూస్తే దాంట్లో హింస అయినా హింసలు అంటే ఒకసారి మనం మత్తయి ఐదు 11వ వచనం చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. అయితే హింసలు ఎట్లా నన్ను ధన్యతగా ఫీల్ అవ్వాలి అని మనకు ఆలోచన కలగదు, మనం అలాగే ఫీల్ అవ్వాలి. పైన ఈ యొక్క వచనము పైన ఉన్నటువంటి ఒక ధన్యత గురించి వివరణ ఇస్తుంది. ఏమంటే, నీతి నిమిత్తము హింసించేవాడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకంలో మనం దేవుని తెలుసుకుంటే కొన్ని నిమిషాలు మనకు ఎదురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ లోకంలో దేవుని నమ్ముకున్నందుకు కొంతమంది అంటే మన బంధువులు మనల్ని హింసించవచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులే మనం హింసించవచ్చు. కానీ మనం వాళ్ళు హింసిస్తున్నారు కదా అని చెప్పి మనం దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. కానీ ఈ లోక మనుషులు మన కొరకు ఏమీ చేయలేదు. కాబట్టి ఆయన కొరకు ఎన్ని హింసలు ఎదురైనా మనము నిలబడే వారంగా ఉండాలి. మనలో మీలో ఎంతమందికి ఒక నేను మీతో ఒక సాంగ్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని ఒక సాంగ్ ఉంది. అయితే అది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి చెప్తుంది. నాక్ సింగ్ అనే ఒక వ్యక్తి, ఆయన అస్సాంలో ఉండేవాడు. అక్కడ అమెరికా నుంచి ఒక
మిషనరీ అక్కడ నరమాంస పక్షకుల మధ్య వచ్చి మిషనరీగా వచ్చి ఆయన స్వాత చేయడానికి వస్తాడు. అప్పుడు అక్కడ ఆయన నాక్సింగ్ అనే ఒక కుటుంబంకి దేవుడు దర్శించి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు. అయితే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న విషయము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెగ నాయకుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన అందరినీ పిలిపించి ఒక పంచాయతీలా పెట్టించి, ఏంటి నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావంట, నువ్వు ఇలా చేసే తప్పు, నువ్వు ఇలాగే ఉంటే నేను నీ కుమారులను చంపే అంటే నీ బిడ్డల్ని చంపేస్తాను, నీ భార్య బిడ్డలను అందరినీ నేను చంపేస్తానని బెదిరిస్తాడు. కానీ నేను మాత్రం నేను అతను ఆయన వెనుతిరగలేదు, నేను దేవుని కోసం నిలబడతానని. వాళ్ళైతే అక్కడ ఉన్న తన బిడ్డల్ని అలాగే తన భార్యను బాణాలేసి చంపేశాడు. అప్పుడు కూడా ఆ తెగనాయకుడు అడుగుతాడు, ఇప్పటికైనా నువ్వు నీ దేవుని విడిచిపెడతావని, కానీ నేను నా దేవుని నేను ఎందుకు విడిచిపెట్టాను అంటాడు. చివరికి ఆయన మీద కూడా బాణాలు వేసి ఆయనను కూడా చంపేస్తాడు. అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నా ముందు సిలువ, నా వెనుక లోకం, నేను లోకం కొరకు నేను జీవించాను కానీ నా ముందు నా కొరకు కనిపించి ఆ సిలువ నన్ను బ్రతికించింది, కాబట్టి ఆయన కొరకు నేను మరణమైనా సరే నేను లాభంగా తీసుకుంటానని ఆయన చెప్తాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో వివిధ శ్రమలు, వివిధ హింసలు మన జీవితంలో మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ మనమైతే వెనుతిరిగే వారం కాకుండా వాటిని ముందుకు వాటిని జయించుకుంటూ దేవుని శక్తి చేత నింపబడి వాటిని మనం జయించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఓటమి పాలు చేయడు. ఆయన మనల్ని తప్పకుండా ఒక దినంన ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఒకరోజు మనకు ఆయన మనల్ని విక్టరీ మనకి ఇస్తాడని మనం నమ్మాలి. కాబట్టి దేవుడు ఈ చిన్న సందేశాన్ని దీవించింది కాక. ఆమేన్.